నాకు మహేష్ బాబుతో డ్యూయెట్ వేసినట్టు కలొచ్చింది, ఇప్పుడేంటి? అబ్బా అది కాదే, నాకు ఇప్పటి వరకు వచ్చిన చాలా కలలు నిజమయ్యాయే. నిక్కి, మెడిసిన్ చదువుతూ మూఢనమ్మకాలేంటే? నాకు 10th క్లాస్ లో స్టేట్ ర్యాంక్ వస్తుందని కలొచ్చింది, నిజంగానే ర్యాంక్ వచ్చింది. ఈ కాలేజ్ లో సీట్ వస్తుందని కూడా ముందే కలొచ్చింది, ఇప్పుడు నేను చచ్చిపోతున్నట్టు కలొచ్చింది. దాంతో నీకు భయం వచ్చింది, పండుకో. నిక్కి, మహేష్ వచ్చి టైం అయింది, పడుకోవే. లగేజ్ అంతా సర్దుకొని రెడీగా ఉన్నారా? అయితే ఇప్పుడు అందరూ ఆ బండదాని బండ్లో ఎక్కి మా ఊరు రండి. మీ ఊరా? నువ్వు తొక్కలో పెళ్ళేదో ఉందని తొందరగా వెళ్ళిపోయావు, ఇప్పుడు ఎవరి ఊరికి వాళ్ళు బయలుదేరుతుంటే ఏంటి ఇది సడన్ గా? ప్లీజ్ సహస్ర, డాడీ వాళ్ళకు కూడా చెప్పాను మీరు వస్తున్నారని. ఎలా ఉంటుందో తెలుసా ఇక్కడికి వస్తే? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు రాకపోతే మన ఫ్రెండ్షిప్ డిలీట్ అయిపోద్ది అంతే. ఏమంటా? ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేద్దాం? వెళ్దామా? వెళ్దామా మరి? నో. ఓకే. మేడం, టైగర్ చిన్నబాబు కొత్త సినిమా తొడగొడతారాకు బేబీని అడుగుతున్నారు, ఏమంటారు? పురుషోత్తం, బాబు తొడగొడతారా అంటే బేబీ రాకుండా ఉంటుందా? మమ్మీ నేను పోతా. అంటే మేడం సినిమాలో మోడర్న్ గా జీన్స్ అవి వెయ్యాలట. అంతేనా పురుషోత్తం? అయితే పాతికి మనం పెప్పే జీన్స్ అయితేనే వేస్తా. రెయిన్స్ లో హాఫ్ స్కర్ట్స్ అవి వెయ్యాలట. సరే పురుషోత్తం, మరో 10 ఇమ్మను పురుషోత్తం. మమ్మీ మినరల్ వాటర్ అయితేనే చేస్తా. అబ్రాడ్ సాంగ్ లో బికినీ వెయ్యాలట మేడం. సరే పురుషోత్తం, మొత్తం 50 ఇమ్మను. బీచ్ లోనైతేనే వేస్తా. బీచ్ లోనేనా? సెకండ్ హాఫ్ శాంతం సాంప్రదాయంగా చీర్ లో ఉండాలంట మేడం. ఏంటి పురుషోత్తం నువ్వు ఇలా అయితే కోటి ఇవ్వాల్సి ఉంటుంది, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. చీర అంటే ఏంది మమ్మీ? ఊరుకోలేది చీఫ్ ఇషల్ నీకెందుకు? ఏమైంది? బండి ఫ్రంట్ టైర్ పంచర్ అయింది. బండి కూడా నీలా బండలా ఉందనుకుంటే ఇదేంటి ఇలా అయింది? స్టెఫ్నీ ఉందా? మార్చడానికి స్పానర్స్ కూడా ఉన్నాయి. అయితే మార్చు. బాగా దాహం వేస్తుంది, దాబా దగ్గర తీసుకుందామని ఆపలేదు. ఇప్పుడు ఎలా? నాకు బాగా దాహం వేస్తోంది. చుట్టుపక్కల ఎక్కడో ఒక చోటు ఉంటాయి, వెళ్ళి ట్రై చేయండి. మేము వెళ్ళి వాటర్ తీసుకొస్తాం, మీరు తొందరగా టైర్ మార్చండి. ఓకే, ఈ బేబీ బండ బాగు చేస్తుంది, మీరు వెళ్ళండి. ఓకే ఓకే. ఇక్కడ తాగడానికి నీళ్ళు ఏమన్నా దొరుకుతాయండి? నీళ్ళ అక్కడ దొరుకుతాయి, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఈ అడవేంటి చూస్తుంటే ఇంత భయంకరంగా ఉంది. అవునే, ఏమండి
ఏం కావాలమ్మా? రోడ్ పైన వస్తుంటే కార్ టైర్ పంచర్ అయింది, దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఏమైనా దొరుకుతాయా? అయ్యో దాందే ఉందమ్మా, తెచ్చిస్తాను, అలా కూర్చోండి. ఏంటమ్మా అలా ఉన్నారు? ఆ చనిపోయిన అతను ఎవరు? ఆ ఏడుస్తున్నవాడు కొడుకమ్మ, రాత్రి యాక్సిడెంట్లో చనిపోయాడు, లారీ డ్రైవరు, పాపం చిన్న వయసు అమ్మా. సరేనండి. అంజు, కార్తిక, ఓ మై గాడ్, ఫోన్ చేయి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఫోన్ ఎత్తడం లేదే. అయ్యో మళ్ళీ ఏమైంది? ఫోన్ ఎత్తడం లేదే. సహస్ర? హా సహస్ర. అంజు, అయ్యో ఓకే? హా ఓకే. ఏమైంది? అంజు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇందాక మనకి వాటర్ కి రూట్ చూపించాడు, గుర్తుందా? హా, వాడు, వాడి దెయ్యం ఫేసు. ఏమైంది? అయ్యో దెయ్యం ఫేస్ కాదే, నిజంగా దెయ్యమే. జాగ్రత్త, మీరు జాగ్రత్త. నేను లారీ డ్రైవర్ని, సహాయం చేయమంటావా? అంజు, ప్రస్తుతానికి ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు, భయం ఏం లేదు. కానీ ఈ మందు పట్టుకెళ్ళండి, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పట్టించండి. ఈ పసర తనకు పట్టించుకుంటే తను మిమ్మల్ని గీర్న కొరికిన ఈ వ్యాధి మీకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ దారి వెంటే వెళ్తుంటే ఓ 20 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆశ్రమంలో స్వాములు ఉంటారు, అక్కడ తీసుకెళ్ళి చికిత్స చేయిస్తే తప్ప పూర్తిగా నయం కాదు. జాగ్రత్తగా ఈ మందు పట్టిస్తూ వెళ్ళండమ్మా, జాగ్రత్త. ఇది గీర్నా కూడా డేంజర్ అంట కదే. అయితే అయితే